ఒకటో పేతురు రెండో అధ్యాయము ఐదో వచనం, లెట్స్ రీడ్ ఇట్. ఆహా, మీరు కూడా సజీవ రాళ్ళుగా, పాయింట్ అందరు నా వైపు చూడు. మీరు కూడా అంటే యా యూ నీడ్ టు రీడ్ లైక్ దట్. మీరు సజీవ రాళ్ళుగా అనలా, మీరు కూడా ఈ ఆల్సో, అది చెప్పండి, ఈ ఆల్సో అదండి. మీరు కూడా అంటే ఏంటి అంటే ఎవరో ఉన్నారనమాట అలాంటి వాళ్ళు. ఎవరాళ్ళు అంటే ఒక వచ్చిన పైకి వెళ్తే అర్థమైపోతుంది, చదవండి. టు హూమ్ కమింగ్ యాజ్ అన్ టు ఎ లివింగ్ స్టోన్ డిసలౌడ్ ఇన్ డీడ్ ఆఫ్ మెన్ బట్ చూజన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రెషియస్, హూ వాజ్ హీ? జీసస్, రిజెక్టెడ్ బై మెన్, యాక్సెప్టెడ్ బై గాడ్, ప్రెషియస్, చూజన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రెషియస్. నౌ వర్స్ 5. సో యేసు ప్రభు సజీవరాయి. అప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మీరు కూడా సజీవ రాళ్ళు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? రైట్. సో టర్న్ టు నైబర్ అండ్ సే ఐఎమ్ లైక్ జీసస్ క్రైస్ట్. యా, అంత చెప్పండి, ఐఎమ్ లైక్ జీసస్ క్రైస్ట్. డోంట్ మేక్ మిస్టేక్, నెవర్ సే ఐఎమ్ జీసస్ క్రైస్ట్. ఓకే, డోంట్ మేక్ దట్ మిస్టేక్, ఇట్స్ ఎ గ్రేవ్ మిస్టేక్. సే ఎవ్రీబడి సే ఐఎమ్ లైక్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఈ ఆల్సో హ్యాస్ లైవ్లీ స్టోన్స్, అంటే సజీవ రాళ్ళు, జీవించే రాళ్ళు. ఆర్ బిల్ట్ అప్ ఎ స్పిరిచువల్ హౌస్. సో వీఆర్ నాట్ ఎ ఫిజికల్ హౌస్, మన భౌతిక ఇల్లు కాదు, మన గృహం కాదు. నో, చాలామంది భౌతిక ఇల్లులు కట్టుకుంటా ఉంటారు, అంటే చర్చెస్ కడతా ఉంటారు. గుడ్ ఫెసిలిటీస్ ఉంటూ మంచిది, బట్ ట్రూ చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ హౌస్. ఎవ్రీబడీ సే ఐ యామ్ ఎ స్పిరిచువల్ హౌస్. కానీ నువ్వు ఒక్కడవే ఒకదానివే స్పిరిచువల్ హౌస్ అవ్వలేవు. ఆ స్పిరిచువల్ హౌస్లో నువ్వు ఒక సజీవ రాయ్. సో వి ఆల్ టుగెదర్ ఆర్ ద రా మెటీరియల్ ఫర్ ద స్పిరిచువల్ హౌస్. ఏమేన్? రైట్. ఎప్పుడైనా ఒక పెద్ద భవనాన్ని ఒక ఇటుకతో కట్టినట్టు చూసారా? కట్టలేరు. కొంతమంది ఉంటారు ఒక్క ఇటుకతోనే ముందుకు తీసుకెళ్ళిపోవాలి చర్చి. నో వే. We all need to be together to make ourselves as a spiritual house. All right? And holy priesthood. Wow. Unkoka wrong abhipraayam. Pastor gare priest. No. We are a holy priesthood. Ante daniki meaning, pastor gare meeru kinda digandi, mee mic naake ivandi, adi kaadu. We are a holy priesthood. All right. Next word. To offer up. Anta chappan, to offer up. Manu edo arpinchalanta. Ante deniki ardham enti ante, jagrattaga naa maatlu meeru gamaniste, eppudu devudu daggara nunchi edo kavalani korukune raallu kaadu manu. There are people who continuously want something from God. But that is not the characteristic of a priest. No. యాజకుడికి ఉన్న లక్షణం అది కాదు. ఎప్పుడు ప్రభు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. యూ ఆల్వేస్ వాంట్ సంథింగ్. యూ ఆల్వేస్ యూ ప్రే బికాస్ యూ వాంట్ సమ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకో, నీకు ఏదో కావాలి. నా కమాన్ నా షిఫ్ట్ లిటిల్, కొంచెం షిఫ్ట్ చేసుకుందాం. అక్కడ ఏమని ఉన్నదంటే, ఇఫ్ ఐఎమ్ ఎ రాయల్ హోలీ ప్రీస్ట్హుడ్, ఐ హ్యావ్ ఎ డ్యూటీ టు ఆఫర్. వా, సో జాగ్రత్తగానండి, ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు కోరుకునేది ఒక రకమైన విషయం అయితే, దేవుడు కూడా నీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు. హీ ఆల్సో లైక్స్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ. డూ యూ నో దాట్? హలో, ఎంతమందికి తెలుసు అది, దట్ గాడ్ ఈజ్ డిజైరింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ? మీరు అది అనుభవించారో లేదో కానీ, తీసుకుంటున్న కన్నా
ఇవ్వటంలో చాలా సంతోషం అన్నది. టు అందరు గట్టి చెప్పండి, టు ఆఫర్ అప్, టు ఆఫర్, టు గివ్. టు హోమ్? టు గాడ్. గాడ్ ఇస్, గాడ్ ఈజ్ ఆల్సో, వి ఆర్ లైక్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఆల్సో లైక్. మనం దేవుని లాంటి వారు అంటే ఆయన కూడా మన లోపల ఉన్నలాగే ఆయనలో కూడా కొన్ని ఉన్నాయి. సో ఎదురు చూస్తున్నాడు, నువ్వేమిస్తావా అని. వాట్ యూ కెన్ ఆఫర్ టు గాడ్ ఆల్ రైట్. అక్కడ ఏమని ఉన్నదంటే, టు ఆఫర్ అప్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్, ఆత్మీయ అర్పణలు, విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు గాడ్ బై జీసస్ క్రైస్ట్. ఎంతమందికి అర్థమైంది యాక్సెప్టబుల్ టు గాడ్ బై జీసస్ క్రైస్ట్ అంటే? అక్కడ మళ్ళీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆహా, ఎందుకు వచ్చాడు? ఆయన చేయట్లేదు కదా, ఆయన సాక్రిఫైసెస్ ఇవ్వట్లేదు కదా. యాక్సెప్టబుల్ టు గాడ్ బై జీసస్ క్రైస్ట్ ఎందుకు? ఆల్రైట్, వి విల్ లుక్ ఇంటూ ఇట్. దేర్ ఆర్ సమ్ గ్రేట్ మిస్టరీస్, వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్చర్. గొప్ప ప్రత్యక్షతలు ఈ పర్టిక్యులర్ ఈ వచనంలో మనకి, మన జాగ్రత్తగా చూస్తే మనకి కనిపిస్తుంది. సో ఇట్ దేవునికి అర్పించాల్సిన ఆత్మీయ అర్పణలు ఆయన ఇష్టపడే క్రీస్తులు, యేసు ప్రభువులు మనం చేయాలి. వి నీడ్ టు డూ ఇన్ బై త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్. నీ ఆత్మీయ అర్పణలు ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. అండర్స్టూడ్? ఓకే, నీ ఆత్మీయ అర్పణలు మైనస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ జీరో. నీ ఆత్మీయ అర్పణలు యేసు ప్రభువులో, యేసు ప్రభు ద్వారా, ఇన్ అండ్ త్రూ అండ్ బై, దెన్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆమేన్. అందరు చెప్పండి, ఆత్మీయ అర్పణలు క్రీస్తులో. ఎస్, వీ నీడ్ టు గివ్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్. వాట్ ఇట్ మీన్స్, దానికి అర్థం ఏంటి? ఎలాగ ఆత్మీయ అర్పణలు మనం ఇవ్వగలం? ఓకే, లెట్స్ టర్న్ టు బైబిల్స్, అవర్ బైబిల్స్ టు హీబ్రూస్ చాప్టర్ 13 verse 15. హెబ్రీయుల రాసిన పత్రిక 13:15. Let's all read. 1, 2, go. By him therefore let us offer the sacrifice of praise to God continually. Andaru gatti cheppandi, continually. Continually. That is the fruit of our lips giving thanks to his name. Manu em arpinchali? Arpanlu. Em arpanlu? Stuti arpanlu. Evariki? Devaniki. Eppudu? Ellappudu. అదేంటి? నోట్లోంచి వచ్చే మాటలు, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. ఏంటి నీ నోట్లోంచి రావాల్సిన మాటలు? ఆయన నామంలో కృతజ్ఞతలు. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడు. కోపం వచ్చినప్పుడు స్తుతి, సమాధానంలో ఉన్నప్పుడు స్తుతి, ఇరిటేట్ అయిపోయినప్పుడు చెప్పండి స్తుతి, మెలకుగా ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు స్తుతి, కాన్షియస్లో ఉన్నప్పుడు, కలల్లో ఉన్నప్పుడు స్తుతి. కంటిన్యూయల్లీ ఇన్ గివింగ్ థ్యాంక్స్ టు హిస్ నేమ్. ఎవ్రీ, జాగ్రత్తగా, నీ ప్రతి కృతజ్ఞత ఆయన నామంలో రాలేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రభుకి అది ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేయడు, తీసుకోడు. ఎవ్రీథింగ్ ఇన్ హిస్ నేమ్,
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వర్డ్సెస్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరు పక్కన వాళ్ళు వచ్చేసి కంటిన్యూలీ బ్రదర్ సిస్టర్ అనండి. కంటిన్యూలీ ఎంతమంది చేస్తున్నాం ఒక్కసారి చెక్ చేసుకుందాం. ప్రెషర్ వచ్చినప్పుడు అవి ప్రైజింగ్ గాడ్. ప్రెషర్ దాడులు ప్రాబ్లమ్స్ స్తుతి చేస్తున్నావా లేకపోతే కంప్లైంట్లు చేస్తున్నావా? ఇస్ ఇట్ దట్స్ హౌ యు ఆర్ డిఫైన్. నీ నిర్వచనం అక్కడే ఉన్నది, క్రైస్తవ నిర్వచనం అక్కడే ఉన్నది. హౌ ఆర్ వి డూయింగ్ ఇట్ కంటిన్యూయలీ? ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్. చాలాసార్లు ఇది ఒక్కొక్కసారి కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతూ ఉంటుంటే అర్థం కాదండి. ఒకసారి తెలుగులో చదువుదాం, అది అసలు ఎలా ఉన్నది చూద్దాం. నేను చదవలేదు, ఒకసారి చదవండి. స్తుతి యాగము చేయదము. ఆహా ఆహా, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ. ఓ వా, చాలా బాగున్నదండి. కరెక్ట్గా రాశారు ట్రాన్స్లేషన్ గ్రీక్ నుంచి. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ మిస్సింగ్. ఆల్రైట్, నేను ఇప్పుడు చెప్తాను ఏంటి మిస్ అయింది, తెలుగులో ఏమున్నది అన్నది ఒకసారి నేను మీకు మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కరెక్ట్ గ్రీక్ ట్రాన్స్లేషన్ ఎలాగా ఉంటుందంటే, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ కన్ఫెస్సింగ్ టు హిస్ నేమ్ అని అంటారు. ఇట్స్ నాట్ థ్యాంక్స్ గివింగ్. అక్కడ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు తెలియచేయటం అన్న మాట గ్రీక్లో లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్తుతులు అర్పిస్తూ ఉంటారు. ఎలాగంటే స్తోత్రం 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 స్తోత్రం. ఓకే, ఏంటి స్తోత్రం, దేనికి స్తోత్రం? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నో, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ కనెక్షన్ టు జీసస్ క్రైస్ట్. స్తోత్రం స్తోత్రం ఏం, దేనికి పక్కన లేదు, దేనికి స్తోత్రం అనండి, దేనికి స్తోత్రం చెప్పండి. స్తోత్ర స్తోత్ర ప్రైజ్ 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 హల్లెలూయా హల్లెలూయా. నో, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, యు ఆర్ ఓన్లీ సింప్లీ సేయింగ్ ప్రైజ్ 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 ప్రైజ్. వాట్ ప్రైజ్? నువ్వు అనుకుంటున్నావు నేను స్తుతిస్తున్నాను. నో, నువ్వు స్తుతించలేదు, నువ్వు ఊరికి ఏదో మాట మాట్లాడుతున్నావు. స్తోత్రం 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 స్తోత్రం. కొంతమందికి ప్రార్థన స్టార్ట్ అవగానే స్తోత్రం కూడా ఫుల్గా రాదు అని సౌండ్ వస్తుంది అంతే. వాళ్ళు ఏమో దేవుణ్ణి స్తుతిచ్చేస్తున్నారు అనుకుంటే దే థింక్ ఇట్ ఈస్ సంథింగ్ స్పిరిచువల్ అండ్ హోలీ. నౌ ఇట్ సేస్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ దట్ కన్ఫెస్ హిస్ నేమ్. సో నీ స్తోత్రం అనేది ఎందుకు వచ్చింది అన్నది కనపరచాలి నీ ఒప్పుకోల్లో. ఇఫ్ నాట్ దట్ ఇస్ నాట్ ద ప్రైజ్ అంటూ హిస్ నేమ్. ఓకే, సో చాలాసార్లు హల్లెలూయా 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 పక్కన వచ్చేసి అదేం చేయదు నేను అనండి, అదేం చేయదు. స్తోత్రం 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 థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే లార్డ్ కూడా వాడరు అన్నాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? ఎవరి ద్వారా నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది? ఆయన ఏం చేశాడో నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. సీదా, ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు బైబిల్ కాలేజ్లో, తెలుగు అబ్బాయి. అన్నా నేను ఒక పాట రాశాను, ఏం చెప్పండి. వందనాలు 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 వందనాలు, అదా నా పాట అన్నాడు. ఓకే, ఎవరికి వందనాలు, దేనికి వందనాలు, ఎవరు ఏదో చేశారు, ఏం చేశారు, ఎవరు చేశారు, దేనికి వందనాలు? యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. సో ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ ఈజ్ టు కన్ఫెస్ వాట్ హిస్ నేమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఆఫ్ నీ ప్రతి ఒప్పుకోలు, నీ ప్రతి కృతజ్ఞత, నీ ప్రతి స్తుతి ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తు. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు. ఆయన ఏదో, సో యు నీడ్ టు కన్ఫెస్ టు హిస్ నేమ్, ఇన్ హిస్ నేమ్, బై హిస్ నేమ్. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది అది. హలో హలో,
You're all with me? ప్రభు నువ్వు నా కొరకు చేసేసావు, నీకు చాలా. దట్ ఈస్ ఆల్సో నాట్ త్రూ హిస్ నేమ్. యు ఆర్ సో ఎక్సైటెడ్, నువ్వు చాలా సంతోషపడిపోయావు, ఆ యేసు ప్రభు నీ కొరకు ఏదో చేశాను. నో, యు కమ్ ఆన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ నేమ్. నేమ్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ హిస్ ఆ నేమ్. ఆ నామాన్ని నువ్వు ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే ఆయన నీలో ఏదో చేసాడని కాదు. నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు స్తుతిస్తున్నావు అంటే ప్రభు నాకు మంచి మార్కులు ఇచ్చా. యు ఆర్ సెల్ఫిష్. నీ కొరకు నువ్వు ఆలోచించుకుంటున్నావు, అందుకే ప్రభు నువ్వు ఇట్స్ ఓకే. పక్కన వచ్చేసి దట్ ఇస్ ఓకే అనండి. ఇప్పుడు ఆల్ వైపు ఏంటి మీరు అంత సులభం, పక్కన ఇట్స్ ఓకే అనండి. ఇప్పుడు ఆల్ వైపు వచ్చేసి ఇట్స్ ఎ బేబీ ప్రేయర్, బేబీ ప్రేయర్. You need to know in his name ante asalki aina em chesado, e pani ni muginchado ante gaane nee kosam. Oh prabhu, thank you lord, naaku double ichesa, thank you lord, naaku polam ichesa, thank you lord, naaku job ichesa, thank you lord, and the baby prayer ane. You are dragging the powerful mission of work, minusing that and putting your work there. Andu manaku ardham avutundi ha? Ana pedda screen chesadu aa pakkaku dosesi nee screen akkada petti thank you lord. Through Jesus, therefore, let us continue. Through Jesus Christ, therefore, let us continually offer to God a sacrifice of praise, the fruit of lips that confesses his name. Can I hear one amen? Amen. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూగా ఎల్లప్పుడూ నీ మనసులో, నీ మదిలో, నీ జీవితంలో, నీ ఆలోచనలో ఎప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అన్న మాట నీ మదిలోంచి బయటకు వెళ్దప్పుడు. Continually, you will remember what Jesus did. Hello? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మనం యేసు ప్రభుని ఎప్పుడెప్పుడు ఎలాగా ఆలోచిస్తామంటే ఆయన నీ జీవితంలో చేసిన క్రియల ద్వారా నువ్వు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటావు. ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్, స్నేహితుడా. చాలా పెద్ద వ్యత్యాసం ఉన్నది, దానికి దీనికి మధ్యలో చాలా తేడా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, for what he did. అంతే కానీ నీ జీవితంలో ఓకే బేబీ ప్రేయర్ అని చెప్పాను కదా, ఓకే ప్రభు చాలా మంచోడండి, ఎందుకు నాకు ప్రమోషన్ ఇచ్చేసాడు, అవునా ప్రభు చాలా మంచోడండి, ఎందుకు కావాల్సిన అన్ని ఇస్తున్నాడండి, అవునా ప్రభు చాలా గొప్పది, ఎందుకంటే లోకానికి వచ్చి పాపాన్ని తీసేసి శాపాన్ని తీసేసి నన్ను ఆయన బిడ్డగా తయారు చేసుకున్నాడండి. వా, యూ గాట్ ఇట్, నీకు అర్థమైపోయింది. ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది నీ మదిలో ఆయన చేసిన క్రియ. ఆమెన్. సో వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్, the result of ఏంటి ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్, జీవ ఫలం. దేనికి అంటే అది ఒక దానికి ప్రతిఫలం. దేనికి ప్రతిఫలం? యేసుక్రీస్తు ఏమి చేశాడో అన్న అర్థానికి ప్రతిఫలం. నీ జీవితంలో కాదు, యేసు పక్కన యేసుక్రీస్తు ఏం చేశాడో చెప్పండి. రైట్, నీ జీవితంలో ఏం చేశాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యు స్టిల్ గివ్ థ్యాంక్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ద మేజర్ థింగ్, ముఖ్యమైన విషయం, కీర్తన 47 ఏడో వచనం. వండర్ఫుల్, అంద చదవండి, 1, 2, go. ఫర్ గాడ్ ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్, సింగ్ ఈ ప్రైజెస్. స్తుతుల పాటలో ఎలాగ పాడమంటున్నాడు? అర్థం చేసుకుంటూ. కొంతమంది అసలుకి కొంతమంది అంటే వర్షిప్ అయిన తర్వాత వద్దామని,
వాళ్ళు గాన్ కేస్, వాళ్ళ గురించి మాట్లాడతలేదు. ఆరాధనలో ఉన్న వాళ్ళే కొంతమంది ఎలాగ ఆరాధిస్తారు, ఎలాగ ఆరాధిస్తారంటే అందరు పాడుతున్నారు స్తోత్రము స్తుతి స్తోత్రము అంటే కొంతమంది పాస్టర్ గారు ఏంటి ఈ పాట మొన్నే కదా పాడారు స్తోత్రము స్తుతి స్తోత్ర ఈ పాట ఎప్పుడైపోతారు స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు అని అందరూ మనం పాడుతూ ఉంటాం కదా. ఎస్ఐయా 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 అంటే కొంతమంది అబ్బా భలే ఉన్నదే హ్యాండ్ కర్చీఫ్లు, ఎస్ఐయా ఎస్ఐయా బాగున్నది రౌండ్ రౌండ్ ఎస్ఐయా ఎస్ఐ. మీకు 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 తెలుసండి, మనకు ఒక చిన్న అభిప్రాయం ఉన్నది ఏంటంటే స్తుతులు అంటే చక్క 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 ఫాస్ట్ పాట, ఆరాధన అంటే హల్లెలూయా అది స్లో పాట. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అలాంటి అభిప్రాయం, నాకు కూడా ఉండేది. No, that is not the thing. That's not the thing. స్తుతి అనగానే కొంతమందికి ఆ పాట లోపల చెమటలు కారిపోవాలి, అది స్తుతి. రాంగ్ రాంగ్. కొంతమంది స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, దాని ద్వారానే ఈ రాంగ్ అభిప్రాయం వచ్చింది. స్తుతి ముందు రావాలి అంటే ఫస్ట్ చెమటలు వచ్చాయి, దాని తర్వాత అన్నాం కాబట్టి హల్లెలూయా. ఇట్స్ నాట్ యు గాట్ ఇట్ రాంగ్, ఆల్ రాంగ్. యు నీడ్ టు డూ ఎవ్రీథింగ్ విత్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. పాస్టర్ గారు ఎప్పుడైనా స్టార్టింగ్ సాంగే నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగైనయా అంటే నువ్వు ఇలా ఏంటి పాస్టర్ గారు నిద్రపోయినట్టు పాడుతున్నారు అని యువర్ మైండ్ ఈజ్ నాట్ దేర్. మంచి సాంగ్ నువ్వు అనుకున్నా ఏంటి స్టార్టింగ్ పాట కలవరి రక్తము పాడాలి కదా పాస్టర్ గారేంటి, పాస్టర్ గారేంటి అని మొదలు పెట్టే. లేకపోతే ఫస్ట్ సాంగ్ హల్లెలూయా, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ విత్ అండర్స్టాండింగ్. లేకపోతే నువ్వు ఆరాధిస్తా హల్లెలూయా అనేటప్పటికి కొంతమంది ఉంటారు కదండి రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్గా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే వచ్చి లోపలికి వెళ్తే నీ చెయ్యాలకి తాకిద్ది, నువ్వు హల్లెలూయా అన్నా చేయి తాగానే హల్లెలూయా. సో యు ఆర్ ప్రైజింగ్ గాడ్ ఇన్ యాంగర్, ఇన్ ఫ్రస్ట్రేషన్. చిందో అది పారిపోతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రత్యేకంగా ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని నేను వచ్చాను. చాలా కాలం అయింది, కొన్ని కారణాల వలన మేము ఈ పనిని త్వరగా చేయలేకపోయాం. ఆ పని ఏంటి అంటే నేను కొన్ని నెలల క్రితం మీకు చెప్పినట్లే మ్యాగజైన్ గురించి నేను చెప్పాను, ఆ మ్యాగజైన్ పత్రిక గురించి న్యూస్ లెటర్ గురించి నేను చెప్పాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ తెలుగు మ్యాగజైన్, ఇదివరకు ఇంగ్లీష్లో వచ్చేసేవాళ్ళం, ఫస్ట్ తెలుగు మ్యాగజైన్ నేను తీసుకొచ్చాం. అండ్ సో ఐ వాంట్ టు అనౌన్స్ మేము ఈ మ్యాగజైన్ వచ్చింది, ఒక్కసారి ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి నెల తప్పకుండా టైంలోకి వస్తుంది అని. ఎవరెవరైతే అడ్రస్సెస్ ఇచ్చారో ఒక 10 రోజుల లోపల మీరు తప్పకుండా ఈ మ్యాగజైన్ని పొందుకుంటారు, లోపలే మీరు పొందుకుంటారు. ఒకవేళ మీకు అందకపోతే నాకు మీరు ఎస్ఎంఎస్ అన్నా ఫోన్ అన్నా మీరు చేయొచ్చు. ఆల్రైట్, ఈ మ్యాగజైన్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది జీవితాల్లో కష్టాలు నష్టాలు ఓడిపోయిన పరిస్థితులు అప్పులు బాధలు రోగాలు వీటిల్లో చాలామంది విశ్వాసులు కూరుకుపోయి ఉన్నారు. మనం బయటికి ఎలాగ రావచ్చు, నువ్వెంత ప్రార్థన, పాస్టర్ గారు నేను ఎంత ప్రార్థన చేసినా ఏమి జరగట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఉద్యోగాలు రావట్లేదు, నాకు ఎంత నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఎందుకు బయటికి రాలేకపోతున్నాను అని మీరు అనుకుంటే, నేను కూడా ఒకనప్పుడు అలాగే ప్రార్థన చేసేవాడిని, అలాగే ఏడ్చేవాడిని, అలాగే రోదించేవాడిని.
కానీ ప్రభు ఒక మార్గాన్ని ఓపెన్ చేశాడు. ఏంటి అంటే దేవుని వాక్యం అనే మార్గం. దేవుడు కొన్ని విషయాలు నాకు చూపించాడు. ఆ విషయాల్ని పాటించటం, ఫాలో అవటం మొదలు పెడితే ఇవన్నిటిలోంచి నేను బయటకు వచ్చాను. అవన్నీ మీకు చెప్పాలని, అవన్నీ మీకు కలగాలని. మీరు ఏ విషయంలో అన్నా బాధపడతా ఉంటే దాంట్లోంచి మీరు తప్పకుండా బయటకు వస్తారు. అవన్నీ ఈ మ్యాగజైన్లో ఉన్నాయి, ఈ పత్రికలో ఉన్నాయి, ఈ శిశరిక సమాచార పత్రికలో ఉన్నాయి. మీరు దీంట్లో ఒక భాగం అవ్వాలని, ఒక డిసైపుల్ అవ్వాలని, ఒక శిష్యుడిగా శిష్యురాలుగా అవ్వాలని. అందుకే ఈరోజు మీకు ఇది కావాలి అంటే ఇది మీకు ఫ్రీగా ఉచితంగా నేను పోస్ట్ చేయాలని, మీకు ఈ వాక్యం మీ దగ్గరికి రావాలని అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఎన్నో రోజులు పట్టదు. మీరు ఈ మ్యాగజైన్ని పట్టుకొని అలాగే మీరు వెంబడిస్తే తప్పకుండా దేవుడు ఏ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, రోగాల్లో ఉన్నారో తప్పకుండా బయటకు వచ్చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. మా సంఘంలో చాలామంది అలాంటి జీవితాలే ఇప్పుడు అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా జీవితాలని గడుపుతున్నారు. మీరు కూడా ఈ పత్రికని పట్టుకోండి, పొందుకోండి. పొందుకుంటే తప్పకుండా దేవుడు దీవెనలు, నేను హామీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా పొందుకుంటారు. ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, పాస్టర్ గారు మీ ఆరాధన ప్రోగ్రాంలో ట్యూస్డే వెనస్డే మంగళవారం బుధవారం 7 గంటలకు వస్తున్నారు, మీరు ఇంకా ఎక్కువ రావచ్చు కదా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అది కూడా నా అభిప్రాయమే, అది కూడా నా కోరికే. కానీ ఆ కోరిక నెరవేర్చబడాలి అంటే మాకు సహాయం కావాలి. వీ నీడ్ హెల్ప్. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్సే ఇంకా ఎక్కువగా రావాలి అంటే, మీరు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే నాకు మీరు ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి నాతో మాట్లాడచ్చు. 3 స్లాట్స్, 4 స్లాట్స్, 5 స్లాట్లు వారమంతా ప్రోగ్రామ్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఈరోజే ఈ ప్రోగ్రాంల ద్వారా మీరు దేవుని పొందుతున్నారంటే, ఇంకా ఎక్కువగా రావాలి, ఈ ప్రోగ్రామ్స్ రావాలి అంటే ఈరోజు నాకు ఫోన్ చేయండి. నేను ఎప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. మీరు స్పందిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కలిసి దేవుని వాక్యాన్ని వింటూ ప్రకటిస్తూ దాంట్లో బలపడి దేవుని నామాన్ని మహింపరచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. గొప్ప కార్యాలు జరుగుతాయి. నాకు ఫోన్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా ఈ స్క్రీన్ కింద ఉన్న ఈ నెంబర్ని చూసి నాకు ఫోన్ చేయండి. మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, తండ్రి ఎదురుగుండా నిలబడి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా అది నెరవేర్చబడతాయి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఎవరెవరైతే ప్రభు ఈ ప్రోగ్రామ్ని చూసి ఈ దేవుని వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే ప్రభు నేను పలికిన మాటలకి ఒక్కొక్కరు స్పందించి నీ ఆత్మని కుమరించి వారిని ముందుకు తీసుకురా అని నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితాలు, మా జీవితాలు ప్రభు నువ్వు కోరుకున్నట్లే జరగాలి అంటూ నీకు మేము సమర్పించుకుంటూ యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.